విత్ అన్నింటికి మించి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, బాధ్యత గల ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో, అంటే సిటీలు టౌన్లు పట్టణాలు ఇవన్నీ పక్కన పెడితే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో చెత్తన పెట్టే డంప్ యార్డ్లు చాలా చూస్తుంటాం. ఎస్పెషల్లీ నాకైతే నీ ట్రీట్మెంట్ పాయింట్ దగ్గర ఆ పక్కన చాలా చెత్త ఉంటుంది, డంప్ యార్డ్ ఉంటుంది. ఆ డంప్ యార్డ్లో చెత్త పేరుకుపోవడం వలన కలిగే అనర్థాలు ఏంటి, తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. ఖచ్చితంగా బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఎస్పెషల్లీ హెల్త్ మినిస్టర్, సీఎం లాంటి వ్యక్తులు కూడా ఇలాంటి సినిమాను చూసి అలాంటి చెత్త వలన కలిగే నష్టాలు ఏంటి, ఆ చెత్తని ఎలా కంట్రోల్ చేయాలి, ఇన్ ఫ్యూచర్లో అసలు ప్లాస్టిక్ను పూర్తి బ్యాన్ చేయాలంటే అసలు ఏం చేయాలి, ఏదో ఒక రూల్ ఏదో పెట్టేసి తర్వాత వదిలేయడమని కాకుండా అసలు చెత్త పెట్టినోడికి మొత్తం మక్కలేదో దొప్పినట్టు, యాక్చువల్గా ప్లాస్టిక్ను వాడేవాడు ప్రతి ఒక్కరికి కూడా మక్కలేదో దొప్పినట్టు ఒక రూల్ పెడితే చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి చెత్త వలన కలిగే నష్టం ఏంటి, ఆ చెత్తకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణగాంధీ పార్క్ దగ్గర చెత్త డంప్ యార్డ్ చేశారు, అక్కడ ఉన్న చుట్టుపక్కల భూముల్లోకి ఆ చెత్త పేరుకుపోవడం వలన అక్కడ ఉన్న వాటర్ కలుసుకుంటే అది బోర్లు వేసిన తర్వాత ఆ వాటర్ మనం తాగడం వల్ల మనకు వచ్చే అనర్థాలు ఏంటనేది ఈ సినిమాలో చూపించారు. ఖచ్చితంగా బాధ్యతతో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడండి. ఏమైనా అనర్థాలు జరిగితే దానికి మనం ప్రతి ఒక్కడము బాధితులమే, బాధితులము బాధ్యత మనం వహించాలి. సో ఖచ్చితంగా అలాంటి మంచి మెసేజ్తో కూడుకున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఫైట్స్ కానీ తర్వాత ఇద్దరి మధ్యన లవ్ స్టోరీ కానీ చాలా బాగుంది. ఎస్పెషల్లీ యూత్కి నచ్చేటట్టు ఆ హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా ఉంది అబ్బా. హీరోయిన్ కోసం అయితే యూత్ ఎగబడండి, ఆ ఎగబడి ఆ హీరోయిన్ని చూస్తూ మెసేజ్ చూడండి. మెసేజ్ చూసి ఒక బాధ్యతని మీరు కూడా బాధ్యతగా ఇచ్చేసి చెత్తని ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత బాగుంటుంది. మంచి మెసేజ్తో కూడుకున్న ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఫైట్స్ కూడా యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా ఉంది. మధ్యలో కొంతమంది ల్యాగ్లో గీగ్లో అంటున్నారు, వాళ్ళు రీల్స్ కలవాటు పడేవాళ్ళు కాబట్టి సో వాళ్ళకి ల్యాగ్ అనిపించవచ్చు. సినిమాలు చూసే మాకు ఎవరికి కూడా ల్యాగ్ అనిపించలేదు, ఎందుకంటే మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇంకొక అరగంట ఉన్నా మేము చూస్తాం కాబట్టి ల్యాగ్ అనే దృష్టే లేదు. మంచి పాయింట్ స్క్రీన్ ప్లే కానీ మనకి ఇంట్రెస్ట్గా ఇంటర్వెల్ వరకు ఒక ల్యాగ్ ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత ఇంకా ఫైట్స్ మీద వెళ్ళారు. ఇంటర్వెల్ వరకు మనకి స్క్రీన్ ప్లే స్టోరీ దాంట్లోకి వెళ్ళింది, ఇంటర్వెల్ తర్వాత మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తీసుకెళ్ళి ఫైనల్గా బాగుంది. తర్వాత ఇందులో విలన్ వాన సినిమా మీకు గుర్తుంటుంది లేదు, వాన సినిమా హీరో ఇందులో విలన్గా చేశారు, చాలా బాగా చేశారు ఆ పాత్ర. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. సో మీరు కూడా నిన్నంటే అల్లు అర్జున్ పైన కాంట్రవర్సీలు ఇవన్నీ వదిలేండి, ఆయన అవసరం లేదు. మనకు అవార్డు వచ్చింది ఫస్ట్, అవార్డు గురించి దాని గురించి గొప్ప కూడా మాట్లాడండి. గొప్ప కూడా కాదు, అదొక ప్రైడ్ అంతే ఇంకా దాని గురించి మనం మంచిది కాదు. దయచేసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీరు కూడా చిల్ అవ్వండి. పార్టీ ఇస్తాను మన పుష్పకి, ఇది వచ్చినందుకు ఏది అవార్డు వచ్చినందుకు నేనే పార్టీ ఇస్తాను యూట్యూబ్ దగ్గరికి. ఓకేనా, రైట్.